Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అరుదైన ఘనత బ్రహ్మానందం స్వంతం, దేశంలో ఏ నటుడికి దక్కని గౌరవం. టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన స్క్రీన్పై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పోస్తాయి. సినిమాల్లో ఏ నటుడికి సాధ్యం కాని విధంగా గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు ఆయన. అలాగే ఎన్నో పురస్కారాలు హాస్య బ్రహ్మను వరించాయి. అలాంటి బ్రహ్మానందం ఏ నటుడికి సాధ్యం కాని ఘనతను గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. బహుశా ఈ ఘనత దేశంలో ఏ నటుడు సొంతం చేసుకోలేదనే చెప్పాలి. అత్యంత అరుదైన గౌరవం ఆయన్ను వరించింది. బ్రహ్మానందంపై ఏకంగా శతకాన్ని రచించారు. ఒక నటుడిపై 108 పద్యాలతో శతకాన్ని రచించడం భారత చలనచిత్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. హెచ్ఆర్ చంద్రం బ్రహ్మానంద శతకాన్ని రచించి పబ్లిష్ చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇటీవల బ్రహ్మానంద శతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మిత్రులు గడ్డం విజయసారథి పుస్తకాన్ని ఆవిష్కరించి మరో మిత్రుడు పుల్లారెడ్డికి అంకితమిచ్చారు. తనపై శతకం రచించడంపై నటుడు బ్రహ్మానంద హర్షం వ్యక్తం చేశారు. తాను ఎంత ఎదిగినా నా సహచర మిత్రులతో ఒదిగి ఉంటానని ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక నటుడి గురించి ఒక శతకం రచించడం సంతోషంగా ఉందన్నారు. నాపై అభిమానంతో సీనియర్ జర్నలిస్ట్ పుల్లారెడ్డి ఆర్థిక అంశాలను అధిగమించి పుస్తకాన్ని సమాజానికి అందించడం అభినందనీయమని అన్నారు. ఇప్పటి వరకు 1000కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం 1987లో వచ్చిన అహనా పెళ్ళంట సినిమాతో బ్రహ్మానందానికి బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు ఆయన హాస్య నటుడిగా 5 నంది అవార్డులు, సహాయ నటుడికి 1 నంది అవార్డు దక్కించుకున్నారు. 2009 కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.